ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గల మిల్లులో అక్రమంగా నిల్వ ఉన్న 187 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీశైల మల్లికార్జున ప్రసాద్ మాట్లాడుతూ ఆర్డీఓ ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు చేసి కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలో వివరిస్తామని చెప్పారు. ఒక మిల్లులో షూ సప్లై కాదు కందుకూరు రెగ్యులేటర్ డివిజన్ అధికారి వాడు అధికారి గారు అధికారి వారు మా కలువాడు గ్రామంలో ఎండి వాక్స్ ఎదురున్నటువంటి ఎన్నికల రైస్ మిల్ ఉంది. ఆ రైస్ మిల్లో కొన్ని పీడిఎస్ ప్రజాపంట నివాసం సంబంధించిన బియ్యం ఉన్నాయని ఆయన కంప్లైంట్ వచ్చింది. పోయి తనిఖీ చేసి చర్య తీసుకుని ఆదేశం చేస్తే లోపల బియ్యం అన్నమాట వాస్తవం గ్రహించాము. దాంట్లో 314 స్టీల్ బస్తాలు వచ్చింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ రాసి పార్కాపూర్ స్వీట్ సెంటర్ చూడడానికి హ్యాండ్ ఓవర్ చేయగలుగుతుంది.